బాత్రూముల్లో కెమెరాలు పెట్టే జర్నలిస్టులారా ఎక్కడున్నారు? మంచాల కింద మైకులు పెట్టే జర్నలిస్టులారా ఏం చేస్తున్నారు? సోఫా సెట్ కింద కూర్చొని రిపోర్టింగ్ చేసే పచ్చ పత్రికల విలేకరులారా ఎక్కడున్నారు? లోకేష్ అమిషాన్ని కలిశారు. ఈ వార్తకు సంబంధించి ఆయన కాళ్లబేరానికి దిగారనేటటువంటి వార్త మీరు చూసారా? అలాగే సీట్ల బేరం, టీడీపీ నుంచి కావలసినన్ని సీట్లు మీకు అప్పగించేస్తానని ఆయన చెప్పారట, మరి మీకు వినపడలేదా? అలాగే తన తండ్రి కోసం ఏదైనా అమ్మకానికి పెట్టడానికి సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చారట, మరి మీ పేపర్లో రాయలేదే? అదేంటి సార్, ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో హోంమంత్రిని కలిస్తే బాత్రూముల్లో దాక్కున్నట్టుగా, మంచాల కింద ఉన్నట్టుగా, సోఫా సెట్ కింద ఉన్నట్టుగా లేనిపోని వార్తలు రాసే మీరు ఏంటి పాపం లోకేష్ వెళ్ళి కాలబేరానికి దిగినా ఏమైపోయింది, మీ రిపోర్టింగ్ ఏమైపోయింది, మీ జర్నలిజం ఎక్కడా కనిపించలేదు ఏంటి సార్? నిజాలు రాయాలి కదా మీరు, ఏమైపోయారు సార్? బాత్రూంలో పెట్టలేదు కెమెరాలు, మంచాల కింద మైకులు పెట్టలేదు, సోఫా సెట్ల కింద కూర్చొని రిపోర్టింగ్ చేయలేదు, ఏంటో మరి ఏం జరిగిందో మనం ఒకసారి మాట్లాడదాం. ముందుగా చందు సాంబశివరావు గారిని అడుగుదాం. సార్ సాంబశివరావు గారు, ఏంటి ఈ అకస్మాత్ అపాయింట్మెంట్? ఈ అపాయింట్మెంట్ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? మీ పార్టీ అధ్యక్షురాలు, మీ పార్టీ అధ్యక్షురాలుగా చూస్తున్నారా, లోకేష్ పెద్దమ్మగా చూస్తున్నారు? ఫస్ట్ అది చెప్పి మీ పాయింట్ చెప్పండి సార్. సార్ మీరు మీరు ఎవరో ఎక్కడో కూర్చుని ఏదో రిపోర్ట్ చేస్తున్నారని గతంలో మాట్లాడారు, అన్ని సందర్భాల్లో మనం దాన్ని వ్యతిరేకించాం. అవును, అది కరెక్ట్ కాదు. ఊహాజనితమైన ఆర్టికల్స్ రాయడం వల్ల ప్రజాభిప్రాయం కలుషితం అయిపోతుందని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు నేను కూడా ఐ డిఫెండెడ్. అయితే మీరు అదే ధోరణిలో మళ్ళీ ఇంట్రడక్షన్ ఇచ్చారు ఇప్పుడు, కరెక్ట్ కదా? ఈ పాయింట్ వస్తుందండి. నేనేమన్నా చూసిన వెళ్ళి తన తండ్రికి జరిగినటువంటి అన్యాయం జైల్లో పెట్టారని ఆయన చెప్పారు. అవును, మీ నాన్న నారా చంద్రబాబు నాయుడు కదా, నాకు గుర్తుంది బాబు, అలిపిరిలో దాడి చేయించాడు, మోడీజీ గుంటూరుకు వస్తే బెలూన్లు ఎగరేయించాడు, ఇవన్నీ జరిగిన సంఘటనలే కదా సార్. నేను ఒక్కటైనా సరే సొంతంగా ఒక్క మాట మాడినట్లు ఆ ఇంట్రోలో ఎక్కడైనా ఉంటే చెప్పండి, విత్డ్రా చేసుకుంటాను నేను. నేను విత్డ్రా చేసుకున్నాను. నాట్ ఓన్లీ ద వర్డ్, టోన్ కూడా ఇంపార్టెంట్ కదా. దట్ ఈస్ ఫైన్, యూ హ్యావ్ ద ఫ్రీడమ్, మీరు ఏం చేసినా కానీ దట్స్ ఓకే, ఐఎమ్ నాట్ పార్టీ టు దాట్. నేనేమంటున్నానంటే, మనకి లేట్ నైట్ ఒక ఒక ఇమేజ్ రిలీజ్ అయింది, ఆ ఇమేజ్ దగ్గర నుంచి ఈ డిస్కషన్ అంతా స్టార్ట్ అయింది. అమిత్ షా గారిని లోకేష్ కలిశారని, లోకేష్ కలిశారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కలిశారని మనం అనుకోవాలి. ఏదో తండ్రి కొడుకులని కాకుండా ఒక పార్టీ తరఫునే కలిసి ఉంటారు, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణ పార్టీ బీజేపీ అధ్యక్షులు, అలాగే పురంధరేశ్వర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షులు. అన్ని కూడా అఫీషియల్ కెపాసిటీలోనే ఆ మీటింగ్ జరిగింది అనేది నా అజంప్షన్, నా అజంప్షన్. ఎందుకలా చెప్తున్నాను కూడా నేను జస్టిఫై చేస్తాను. ఒక ఒక పార్టీ నాయకుడు హోమ్ మినిస్టర్ గారిని కలవాలని వచ్చినప్పుడు రకరకాల ఛానల్స్ లో ప్రయత్నం చేసుకుని ఉంటారు. ఆయన చేయట్లేదని చెప్పాడు, కానీ డెఫినెట్లీ ఈ వుడ్ హవ్ ట్రైడ్ ఇన్ డిఫరెంట్ ఏదో మార్గాల ద్వారా ట్రై చేసుకుని ఉంటారు. ఒకసారి హోమ్ మినిస్టర్ గారు ఒక పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిని కలవాలి అని అనుకున్నప్పుడు, అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం అయినప్పుడు, న్యాచురల్ గా కిషన్ రెడ్డి గారిని ఏమి కూడా చెప్పి మీరు కూడా మీరు జాయిన్ అయితే బాగుంటుందమ్మా, లెట్ అస్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని ఇన్వైట్ చేసి ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యి ఉండొచ్చు. అది ఇంట్రెస్ట్ లేకపోతే, అంతకంటే పెద్ద మ్యాటర్ ఏదైనా జరిగి ఉంటే, అది అది ఏదో సీక్రెట్ అయి ఉంటే ఆబ్వియస్ గా ఇంతమంది అవసరం లేదు కదా. పోయిన నెల 14వ తారీఖున ఢిల్లీకి వెళ్ళారు లోకేష్, దాదాపు ఇప్పటికి ఈరోజు 12వ తారీఖు, నెల రోజులు అనుకోండి, నెల రోజుల నుంచి ఢిల్లీలో కూర్చుంటే ఏ అపాయింట్మెంటు దొరకలేదు. ఆయన ఢిల్లీ పెద్దలకు చెబుతాను అందుకే వెళుతున్నానని ఆయన నోటితో ఆయన స్వయంగా అన్నారు. ఆయన నెల రోజులు కూర్చున్నా ఏ ఒక్కరు కూడా దగ్గరికి రానివ్వలేదు. మీరు చూశారు కదా, ఏ అపాయింట్మెంట్ ఆయనకి దొరకలేదు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పైన, మద్యం పైన, ఇక్కడేదో కుంభకోణం జరుగుతోందని అక్కడే ఉండి అక్కడ మాట్లాడుతూ అక్కడేదో కంప్లైంట్ చేస్తూ మధ్యలో ఈ లొకేషన్ కల్పించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు, ఆ తర్వాతే కదా అపాయింట్మెంట్ దొరికింది దీనికి. అది అది నేను దాన్ని దాన్ని అఫర్మేటివ్ గా చెప్పలేను, కాదని చెప్పలేను. నేనేమంటున్నానంటే, మనకు అర్థమైంది ఇంతవరకు మా అఫీషియల్ హ్యాండిల్ లో పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకున్న సమాచారం ప్రకారం, హోమ్ మినిస్టర్ గారిని కలవాలి అని అనుకున్నప్పుడు ఐఎమ్ షూర్
ఒక 10 మార్గాల ద్వారా ట్రై చేసి ఉంటారు. లోకేష్ బాబు గారు ఏ ఒక్క మార్గమే కాదు. ఓన్లీ అది వద్దు సార్, మనకి ఎలా కలిసారు? ఎందుకంటే పురంధరేశ్వరి గారు ఒక పార్టీ అధ్యక్షురాలిగా చేశారా, పెద్దమ్మగా చేశారంటే మీరు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే అది పక్కన పెడదాం. అసలు ఏంటి ఆ మీటింగ్, పొత్తు అంశం గురించి ఏమైనా మాట్లాడుకున్నారనుకుంటున్నారా? లేదండి, లేదు. ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దే ఆర్ అండర్ ఫైర్, లీగల్ గా ట్రబుల్లో ఉన్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, రిమాండ్ లో ఉన్నారు, అరెస్టులు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. నేచురల్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, లాని మరి మా మీద కేసు ఆఫ్టర్ కేసు కావాలని ఫైల్ చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవి ఎప్పుడో పాత విషయాలు. వాళ్ళు ఏదైతే కోర్టుల్లో డిఫెండ్ చేస్తున్నారో ఆ స్పిరిట్ లో బహుశా హోమ్ మినిస్టర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల మీ పార్టీకి ఎంత నష్టమో నేను చెప్తాను వినండి. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పక్కా ఆధారాలతో దొరికిపోతే ఆయన్ని రిమాండ్ కు పంపించింది ఏసీబీ కోర్టు జడ్జి గారు, జగన్ ప్రభుత్వం కాదు. ఆయన్ని తర్వాత కస్టడీకి ఇచ్చింది ఏసీబీ కోర్టు జడ్జి గారు, జగన్ ప్రభుత్వం. తర్వాత హైకోర్టులో కూడా ఆయన పిటిషన్లన్నీ కొట్టేసింది హైకోర్టు జడ్జి గారు. ఆయన బెయిల్ పిటిషన్లు కొట్టేసినా హైకోర్టు జడ్జి గారే కొట్టేశారు, మిగతా పిటిషన్లు కొట్టేసినా ముందస్తు బెయిల్కి కొట్టేసినా హైకోర్టు జడ్జి గారే కొట్టేశారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి మా మీద అక్రమ కేసులు అని అంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని? వెల్, నేను అది ఆ మాట చెప్తున్నాను ఈశ్వర్ గారు, అక్కడికే వస్తున్నాను. మీరు మధ్యలో ఆపారు. నేనేమంటున్నానంటే, ఇవన్నీ చెప్పుకోవటం వల్ల చేసింది అమిత్ షా గారు కాదు, చేసింది బహుశా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మీరు కాదు, నేను కాదు. ఏ డిపార్ట్మెంట్స్ అయితే, ఏ సిస్టమ్స్ అయితే ఆ ఇష్యూస్ కు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాయో వాళ్ళు ఆ ప్రాసెస్ లో ఉన్నారు. ఇవాళ అమిత్ షా గారు ఏం చేయగలడు? మీరు చెప్పింది ఏదో వింటాడు, అయ్యో పాపం మీ ఫాదర్ మీద అలా కేసులు పెట్టారా, మరి నిజాలు వస్తలేయా, మీరు కూడా సిస్టమ్ కి సహకరించండి, మీ ఫైట్ మీరు చేసుకోండి అని చెప్తారు. అంతకంటే ఆయన చెప్పగలిగింది మాత్రం ఏముంటది? రైట్. అయితే ఇక్కడ ఎందుకు ఈ డిస్కషన్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్కి కూడా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కొంతమంది అదే పనిగా సోషల్ మీడియాలో ఏం ట్రోల్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలా చేయడు, భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షాల సపోర్ట్తోనే చేస్తున్నాడు అని ఒక థ్రెడ్ నడుస్తుంటే, అసలు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు చేయమంటేనే ఇదంతా జరుగుతుందని ఇంకో థ్రెడ్ నడుస్తుంటే, ఇదంతా కూడా గాసిప్, అన్నెసరీ డిస్కషన్. అది దాన్ని కొట్టేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమిత్ షా గారు కూడా వీటన్నిటిని కన్సన్ట్రేషన్ లోకి తీసుకుని, దో హీ కెనాట్ గివ్ ఎనీ రిలీఫ్, ఆయన ఇవాళ ఇవ్వగలిగిన రిలీఫ్ ఏమి ఉండదు. దీని వెనుక ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కేంద్రం కూడా ఉంది, మోడీ ఉన్నారు, అమిత్ షా ఉన్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని బాగా సోషల్ మీడియాలో కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో కానీ విపరీతంగా వార్తలు, డిబేట్లు చేశారు. ఈ రోజు లోకేష్ కి అపాయింట్మెంట్, ఇది కాదు అని నిజం, ఇది నిజం కాదు అని చెప్పడానికే అపాయింట్మెంట్ ఇచ్చారని అనుకుందాం సార్. లోకేష్కి అపాయింట్మెంట్ ఇచ్చారని అనుకుందాం. రేపు క్వాష్ పిటిషన్ రేపు ఉంది, రేపు చంద్రబాబుకి అనుకూలంగా నిర్ణయం జరిగితే ఇప్పుడు ఎవరేమనుకోవాలి సార్? దీన్ని ఎవరేమనుకోకూడదు. మాకు అన్యాయం జరిగిందని చెప్పారు కదా సార్, అక్కడికి వెళ్ళి అమిత్ షా గారికి చెప్పారు, మాకు అన్యాయం జరిగింది, మా పైన అక్రమ కేసులు పెట్టేశారు, అలాగే ట్రోల్ చేస్తున్నారు, మీరే చేశారని అవంతా లేదని చెప్పండి సార్ అని చెప్పడానికి పోలేదు కదా. మాకు అన్యాయం జరిగిందనే కదా చెప్పాడు, ఆయన కూడా చెప్పుకున్నాడు కదా, అన్ని మా నాన్నకు జరిగిన అన్యాయం అంతా జరిగిందని చెప్పాను కదా. మరి అమిత్ షా గారికి చెబితే ఏమవుతుంది? వాళ్ళ నాన్నకు పైన ఉన్న కేసులు అమిత్ షా గారికి చెబితే ఏమవుతుంది? ఈ రోజు నిన్న అనవసరంగా అతనికి అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం వల్ల రేపు చంద్రబాబుకి అనుకూలంగా ఒకవేళ ఏదైనా తీర్పు వచ్చిందనుకోండి ఎవరైనా ఏమనుకుంటారు సార్? మీ పైన అంటే నేను అనుకోను, కానీ మీ పైన మీరే పురంధరేశ్వరి గారే ఒక మరక పోసినట్టు అవుతుందా కాదా? కాదు కాదు ఈశ్వర్ గారు, ఇవాళ కోర్టులో ఏమొచ్చింది? పిటి వారంటీని ఎలా చేశారు కదా. ఎస్, అంటే ఏంటి దాని అర్థం? రేపటి దాకా ఎందుకు మనకి, ఇవాళ చేశారు కదా. రేపు కదా అత్యంత ప్రధానమైంది, ఫ్రైడే రేపే రాబోతుంది. కోర్టు ప్రివేల్డ్ కదా ఇవాళ ఏసీబీ కేసులో ఒక విషయంలో, ఆ పీటీ వారెంట్ విషయంలో సిఐడికి అనుకూలంగా వాళ్ళు అడిగినట్టుగానే పీటీ వారెంట్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు దీనివల్ల నష్టం ఏం లేదంటారు ఈ అపాయింట్మెంట్ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా? నష్టం ఉండదు సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇన్వాల్వ్ కాలేరు జస్టిస్ డెలివరీ విషయంలో, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా అలాగే ఇన్వాల్వ్ కాలేరు.